తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సొంత పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆడియో వీడియో రూపంలో వైరల్ కావడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఇటీవల ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా ఓ వాయిస్ క్లిప్ వైరల్ కావడంతో చర్యలకు ఉపక్రమించింది ఏఐసీసీ. దీనిపై కోమటిరెడ్డిని వివరణ కోరారు ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్. अदे बाधे कांग्रेस पार्टी తన సోదరుడు మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ ఓ కార్యకర్తతో వెంకటరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించింది ఏఐసీసీ. ఇంతకీ కోమటిరెడ్డి ఏమన్నారో ఆ ఆడియో క్లిప్ ఏంటో ఇంకొకసారి విందాం. व्यक्तिगत ग्रूप मन पार्टी का కేవలం ఆడియో మాత్రమే కాదు ఆస్ట్రేలియా పర్యటనలో కోమటిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో సైతం దుమారం రేపింది. ఏం చేసినా కాంగ్రెస్ గెలవదంటూ ఆయన చేసిన కామెంట్స్ సొంత పార్టీకి షాక్ ఇచ్చాయి. कांग्रेस पार्टी अरे बाधे कांग्रेस ग्रूप కీలక సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి కామెంట్స్ పై రియాక్ట్ అయిన మాణిక్కం ఠాకూర్ ఈ వ్యవహారాన్ని ఏఐసీసీ చూసుకుంటుందని చెప్పారు. వివాదం పెద్దది కావడంతో ఇష్యూలోకి హైకమాండ్ ఎంట్రీ ఇచ్చింది, వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. अरे बाधा कांग्रेस ग्रूप.